సో కొద్దిగా ఫన్నీగా ఎందుకు అంటే పంజాబ్ హర్యానా రైతుల కోసం తెలంగాణ కృషి వాళ్ళు ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు ఆయన వితరణ చూపినటువంటి ఆ సాయం ఏదైతే ఉందో రైతు సాయం ఇప్పుడు పంజాబ్ ప్రజల హృదయాలను కూడా అలా గుండెలను దాకింది అందుకోసమే సోషల్ మీడియాలో సాధారణంగా సెటైర్లు గిటైర్లు ఉంటాయి కదా అట్లాంటిదే ఒక ఫోటో క కలవకుంట్ల చంద్రశేఖర్ సింగ్ పాజీ ఆయనకు సంబంధించినటువంటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా అవుతూ ఉంది సో ఒకసారి ఆ ఫోటోను చూద్దాం ఫస్ట్ ఫోటోని చూసినాక మిగతా వార్తల్లో పోయే ప్రయత్నం చేద్దాం ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది ఇదే ఫోటో ఈ ఫోటోలో ముఖ్యమంత్రి గారిని అద్భుతంగా తీర్చిదిద్ది ఎవరో సోషల్ మీడియాలో పెట్టినారు సో ఆయన పంజాబ్ రైతుల పక్ష పాలిట కల్ప ఏది కల్పతరువుల వాళ్ళకు ఏది వాళ్ళ నాయకుడిగా కనిపించేటువంటి తీరుగా తీసుకొచ్చిండ్రు సో ఎట్లాగో ఈ ఫోటో తెర మీదకి వచ్చింది కాబట్టి ఎట్లాగో ఈ ఫోటో తెర మీదకి వచ్చింది కాబట్టి గతంలో సారు ఈ పాగా గట్టి ఏదైతే ఇది ఉందో ఈ దీని ఏమంటారు పగిడి పగిడి గట్టి గతంలో ఈ సిక్కుల కోసం ఇచ్చినటువంటి హామీలు ఏమున్నాయి ఏం కథ గతంలో वाल माया मच्छिंद्र कथेट जैसे सारी चूसे प्रयत्न चाहे फस्ट तरह मॉर्निंग न्यूज के मैं आपको वायदा करता हूँ ये तेलंगाना मतलब तेलंगाना का खूबी है इतना कास्मोपॉलिटन सोसाइटी है हम पकड़ से बोलते हैं कि हमारे पास सरदार जी भी मेयर है वहाँ गुरुद्वारा भी सबसे बड़ा बने और कम्युनिटी हाल भी उसके साथ बोले बनना चाहिए కన్స్ట్రక్షన్ రూపాయలు సర్కార్కి తరఫు అనౌన్స్ పెడతాయి సో అది మన కేసీసింగ్ గారి వాగ్దాటి వాగ్దానాలు కమ్యూనిటీ హాల్ లేదు అని చెప్పి ఆ పబ్లిక్ కూడా తలపాగా చుట్టినటువంటి పరిస్థితి సో మొత్తానికి పంజాబ్ రైతులని అక్కడ ఆ చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాలని మూడు లక్షల రూపాయలు ప్రకటించినటువంటిది ఏదైతే ఉందో అది మానవతా దృక్పథంతో చేసినా ఏం చేసినా అనేది తర్వాత కానీ పంజాబ్లో ఎయిర్ కటింగ్ సెల్ని పెట్టుకుంటే ఎట్లుంటుందో సార్ కృషి కూడా గట్టే ఉంటుంది అక్కడ ఫలితం ఏముండదు పంజాబ్ రైతాంగం వేరు మన రైతాంగం వేరు సో ఈ ఈ రకంగా పంజాబ్ ప్రజలను కూడా ఓ రకంగా చేస్తే ఇప్పుడు ఆ తలపాగా ఆల్రెడీ పెట్టిన తలపాగాకే డిజైన్ చేసి సోషల్ మీడియాలో కల్వకుంట్ల సింగ్ అని పెడతా ఉన్నారు సో ఏదేమైనప్పటికీ కూడా ఇందిరా ఇందిరాగాంధీ లాంటి వాళ్ళే కూడా ఇలాంటి కార్టూన్లు అప్పట్లో చాలా చక్కర్లు కొట్టేటివి